వెల్కమ్ టు న్యూ 60 యూట్యూబ్ ఛానల్. తాజాగా పండితులు కాలానుగుణంగా కొన్ని శ్రీలక్ష్మీదేవి అనుగ్రహ రహస్యాలు తెలియజేస్తున్నారు. వీటిని పాటిస్తే ధనం మీ వెంటే. మరెందుకు ఆలస్యం? ఆ వివరాలేంటో తెలుసుకోవాలనుందా? మన జీవితం సంతోషంగా సాఫీగా సాగిపోవాలంటే సంపదలకు లోటు లేకుండా ఉండాలి. మరి ధనానికి లోటు లేకుండా ఉండాలంటే శ్రీలక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. అయితే ఈ అనుగ్రహం అనేది అమ్మవారికి ప్రీతికరంగా నడుచుకున్న వారికే ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మనం ఏ విధంగా నడుచుకుంటే అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు అనుగ్రహం పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహిస్తే ఇంట్లో సకల సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయనేది హిందువుల నమ్మకం. అందుకే సిరి సంపదలను అనుగ్రహించే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలాగే లక్ష్మీ అనుగ్రహం పొందిన వారి ఇంట్లో ఎప్పటికీ డబ్బుకి కొరత ఉండదు, పేదరికం ఉండదు. కావలసిన సమయానికి డబ్బు అందుతుంది. వారు కావలసిన అన్ని సంపదలు పొందగలుగుతారు. మహాభారతంలో ఇంద్రుడు శ్రీ మహాలక్ష్మీదేవి గొప్పతనం గురించి ప్రస్తావించారు. తాను భూమిపై ఎక్కడ ఉంటాను, ఎలాంటి ఇంట్లో ఉంటాను, ఎటువంటి వారిని అనుగ్రహిస్తాననే విషయాలను శ్రీ మహాలక్ష్మి అమ్మవారు స్వయంగా ఇంద్రుడికి వివరించారు. ఇప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం వెనుక ఉన్న రహస్యాలు తెలుసుకుందాం. ఏ ఇంట్లో మనుషులు అతిగా మాట్లాడకుండా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. అలాగే పెద్దవారిని తల్లిదండ్రులను గౌరవించే ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. ఏ ఇల్లు అయితే నిత్యం శుభ్రంగా పండగ వాతావరణం తొణికెసలాడేలా కనిపిస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీ కరుణా కటాక్షాలు ఉంటాయి. ప్రతిరోజు ఇంటి గుమ్మాన్ని శ్రీలక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నట్లు అందంగా పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని ప్రతిరోజు పూజించేవారి ఇంట్లో ఆ తల్లి అనుగ్రహం కటాక్షం ఉంటుంది. ఇంట్లోని వారు శుభ్రంగా ఉంటూ మంచి బట్టలు ధరించడంతో పాటు బద్ధకంతో లేకుండా వ్యవహరిస్తూ ఉంటారో ఆ ఇంట్లోని వారు శ్రీలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. ఏ ఇంటి యజమాని కోపం ఆవేశానికి దూరంగా ఉంటూ కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తాడో ఆ ఇంట్లో శ్రీలక్ష్మీదేవి నివసిస్తుంది. ఎప్పుడు కూడా సత్యాన్నే మాట్లాడుతూ ఉండాలి. ఎంతటి కష్ట నష్టాలు ఎదురైనా సత్యవ్రతాన్ని వీడకూడదు. నిస్వార్థంగా వ్యవహరించాలి. తల్లిదండ్రులను ప్రేమించాలి. గురువులను పూజించాలి. పెద్దలను గౌరవించాలి. నిస్సహాయులైన వారికి మూగ జీవాలకు ఆహారాన్ని అందించాలి. దైవ కార్యాలు ధర్మకార్యాలు చేస్తూ ఉండాలి. తాను నిమిత్త మాత్రుడనని తనతో చేయించువాడు భగవంతుడనే స్పృహను కలిగి ఉండాలి. ధర్మంగా తాను సంపాదించిన మొత్తంలో కొంత దానం చేయడానికి ఉపయోగించాలి. ఇలా పవిత్రమైన జీవితాన్ని గడిపే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం అపారంగా ఉంటుందని మహర్షులు వివరించారు. స్వార్థం అహంకారాలకు దూరంగా ఉంటూ మానవత్వాన్ని నమ్ముతూ అందరితో సఖ్యంగా మెలిగేవారి ఇంట్లో శ్రీలక్ష్మి కరుణా కటాక్షాలు ఉంటాయి. ఏ ఇంట్లో అయితే తెల్ల పావురాలను పెంచుకుంటారో, వాటిని ప్రేమగా చూసుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అనారోగ్యంతో ఉన్న మహిళలను ఆ ఇంట్లోని మగవాళ్లు పట్టించుకోకపోయినా, ఇతర మహిళల గురించి అసభ్యంగా మాట్లాడినా ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. ప్రేమతో ఆప్యాయంగా మాట్లాడేవారి ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి నివసిస్తుంది. డబ్బు లేదు అన్న సమస్య దరిచేరదు. మనస్సును స్వచ్ఛంగా శుభ్రంగా పెట్టుకునే మనుషులు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. సర్వ సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి. ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే అక్షరం రాని వారు కూడా అష్టైశ్వర్యాలు అనుభవిస్తారు. అందుకని ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకుని అందుకు తగినట్లుగా నడుచుకుంటే అందరూ హాయిగా జీవించవచ్చు. ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ బట్టలు వస్తువులు పడేయటం వల్ల ఇల్లంతా చిందరవందరగా ఉంటుంది. ఇలా ఉండటం అమ్మవారికి అస్సలిష్టముండదు. అందుకే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేయడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. గుమ్మానికి పక్కనే చిందరవందరగా పాదరక్షలను విడవటం మంచిది కాదు. ఇంట్లోకి వచ్చేటప్పుడు గుమ్మాన్ని కాలితో తొక్కి లోపలికి రావడం లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు. అందుకే ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే ఈ పని చేయనివ్వరు. సూర్యోదయ సూర్యాస్తమయాలలో నిద్రించేవారు, భుజించేవారు, పగటిపూట నిద్రించేవారు లక్ష్మీదేవి కృపకు నోచుకోరు.
శుచి శుభ్రత సహనం కలిగి ధార్మికంగా నైతికంగా జీవించేవారు లక్ష్మీదేవికి ఇష్టులుగా మారతారు. చిల్లర పైసలను పువ్వులను నిర్లక్ష్యంగా పడేసేవారు ముక్కోపులు దురహంకారులు లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరంగా ఉంటారు. బద్ధకస్తులు అతిగా మాట్లాడేవారు అమితంగా తినేవారు గురువులను పెద్దలను అవమానించేవారు అపరిశుభ్రంగా ఉండేవారు జూదరులు అతినిద్ర లోలురుగల ఇంటి ముంగిట్లో కూడా లక్ష్మీదేవి కాలు పెట్టదు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఆకుపచ్చని వస్త్రాలను ధరించి ఆమెకు ఎర్రని వస్త్రాలను పరిమళభరితమైన పూలను అలంకరించి ధూప దీప నైవేద్యాలను సమర్పించి పాలు పాలతో చేసిన పదార్థాలను నివేదించటం శ్రేష్టమని పురాణాలు చెబుతున్నాయి. బంగారాన్ని నడుము కింది భాగంలో ధరిస్తే లక్ష్మీదేవిని కించపరిచినట్లు అవుతుంది. అందుకే కాళ్ల పట్టీలు మట్టెలు వెండివి మాత్రమే ధరించాలి. ఉసిరి పొడిని నీటిలో కలిపి తలస్నానం చేసి దేవీ భాగవతంలోని మహాలక్ష్మి అమ్మవారు క్షీరసాగరం నుండి ఆవిర్భవించిన భాగాన్ని అధ్యయనం చేయడం వల్ల పోయిన సంపదలన్నీ తిరిగి లభిస్తాయనేది శాస్త్రోక్తి. లక్ష్మీదేవికి నివేదించే పిండి వంటలను నూనెతో కాకుండా నేతితో చేయటం శ్రేయస్కరం. ఇంట్లో లక్ష్మీదేవి నిలబడినట్లు ఉన్న పటం కాకుండా పద్మంలో కూర్చున్న పటం ఏర్పాటు చేసుకోవాలి. క్షమాగుణం శాంతగుణం అనే రెండు గుణాల్లో లక్ష్మీదేవి ఉంటుంది. ఈ రెండు గుణాలు ఉన్నవారిని లక్ష్మీదేవి సదా అనుగ్రహిస్తుంది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు గోచరిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కోయిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉండి మనసుకు ప్రశాంతతను చేకూరుతుంది. అంతేకాకుండా కోయిల చేసే ఈ శబ్దం ధనానికి శుభసూచికంగా చెబుతారు. కోయిల కూసే దిశ ఆధారంగా శుభాశుభాలు నిర్ణయిస్తారు. కోయిల కూత ఉదయం పూట ఆగ్నేయ దిశ నుంచి వినిపించినట్లయితే నష్టం జరుగుతుందని విశ్వసిస్తుంటారు. అదే సాయంత్రం పూట వినిపిస్తే అవి శుభసూచకంగా పరిగణిస్తారు. మధ్యాహ్నం పూట కోయిల కూత వినిపిస్తే అది శుభంగా భావిస్తారు. ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద వెళ్తుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. మామిడి చెట్టు మీద కూర్చొని కోయిల కూస్తుంటే అది లక్ష్మీదేవి ఆగమనాన్ని సూచిస్తుంది. బల్లి మీద పడితే చాలామంది అశుభంగా భావిస్తారు. అయితే బల్లి వల్ల శుభసూచకాలు కూడా ఉన్నాయి. అకస్మాత్తుగా బల్లి మీ కుడి చేతిపై పడి వేగంగా పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే ఆ సంకేతం మీ పురోగతికి మార్గం తెరవబోతుందని అర్థం. అంతేకాకుండా మీరు ఏదో ఒక మార్గంలో డబ్బు పొందబోతున్నారని తెలుసుకోవచ్చు. బల్లి మురికిగా అనిపించవచ్చు, కానీ బల్లిని సంపదకు చిహ్నంగా భావిస్తుంటారు. ఇంట్లో చీమలు ఉంటే చాలామందికి నచ్చదు, ఎందుకంటే ఇల్లు మురికిగా అవుతుందని అనుకుంటారు. అయితే ఇంట్లో నల్ల చీమలు ఉంటే శుభసూచకంగా భావించవచ్చు. నోటితో బియ్యపు గింజలను మోస్తున్న నల్ల చీమను శుభానికి చిహ్నంగా పరిగణిస్తారు. అక్షింతలు శ్రీ మహాలక్ష్మికి ఎంతో ప్రియమైనవి, అందుకే ఇవి సంపదతో ముడిపడి ఉంటాయి. అయితే ఇంట్లో ఎర్రచీమలు ఉండటం అంత మంచిది కాదు. ఇంట్లో ఎర్రచీమలు కనిపిస్తే మీపై రుణాల భారం పెరిగే అవకాశం ఉంటుందని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంట్లో పాము కనిపిస్తే భయంతో దానిని చంపేంత వరకు చాలామంది నిద్రపోరు. అయితే పాములు శుభసూచకమని మీకు తెలుసా? మీ ఇంట్లో ఎప్పుడైనా రెండు తెరల పామును చూసినట్లయితే ఇది చాలా శుభసూచకంగా పరిగణించండి. ఈ పాము విషపూరితం కాదు, దీన్ని ఎప్పుడూ చంపేందుకు ప్రయత్నించకూడదు. ఒకవేళ కనిపిస్తే అది బయటకు వెళ్లేందుకు మార్గం చూపిస్తే సరిపోతుంది. ఈ పాము రాక శ్రీలక్ష్మి అమ్మవారి ఆగమనానికి సంకేతంగా భావించాలి. లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే ఆ ఇంట్లోని వారి ఆలోచనలు వ్యవహారాల్లో మార్పులు వస్తాయి. రాగద్వేషాలు ఈర్ష అసూయలు లాంటివి తగ్గుతాయి. ఆనందం పెంపొందుతుంది. కుటుంబంలో పరస్పర ప్రేమ సామరస్యం లాంటివి పెరుగుతాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి కలహాలు దరిచేరవు. ఇంట్లో మనస్పర్ధలు విభేదాలు కలతలు తగ్గుతున్నాయంటే దాని అర్థం లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించి మీ ఇంటికి వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఇలా ప్రతి విషయంలో శాస్త్రం చెప్పినట్టుగా పండితులు వివరించినట్టుగా పాటిస్తే ప్రతి ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరియడం ఖాయం. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 60ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.